ప్రపంచవ్యాప్తంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు సంబంధించినటువంటి ఆసక్తి పెరుగుతోంది. బైబిల్ పండితులు కావచ్చు, సంఘ కాపర్లు కావచ్చు, సంఘాలకు వెళ్ళే క్రైస్తవులు కావచ్చు, అందరూ కాకపోయినా ఎక్కువ మంది దాని గురించి వివరాలు తెలుసుకోవాలి అనే ఆలోచనతో ఉన్నారు. నా బైబిల్ పండితుల్లో లేక బోధకుల్లో పుస్తకాలు రాసేటువంటి వారిలో వివిధ రకాలైనటువంటి ఆలోచనలు మనకు కనపడతాయి. కొన్ని వాక్యానుసారంగా ఉంటాయి, కొన్ని వాక్యానుసారంగా ఉండవు. మనం కూడా వ్యక్తిగతంగా దేవుని వాక్యమును తెలుసుకోవడం ద్వారా, వివేచనను కలిగి ఉండడం ద్వారా క్రీస్తు యొక్క మొదటి రాకడ సంబంధిత విషయాలు, క్రీస్తు యొక్క రెండవ రాకడ సంబంధిత విషయాలలో స్పష్టతను కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడు మనము సరైన రీతిలో సిద్ధపడతాం, దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తాం. బైబిల్ నిండా కూడా యేసుప్రభు యొక్క రెండవ రాకడకు సంబంధించినటువంటి సత్యాలు కనబడతాయి. మొదటి తెసలోనిక 4:16 వాక్యం ఈ రకంగా రాయబడింది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ముందున్నటువంటి వచనాలు, తర్వాత ఉన్నటువంటి వచనాలు అన్నీ కూడా యేసు ప్రభు యొక్క రెండవ రాకడ సంబంధించినటువంటి విషయాలతో నిండి ఉన్నాయి. నేను ఈ యొక్క వచనంలో ఒక్క పదాన్ని గురించి కొంతసేపు మనం ఆలోచించాలని ప్రేరేపించబడ్డాను. ఆ పదము ఆర్భాటముతో అనే పదం. యేసుప్రభు దిగి వచ్చినప్పుడు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో దిగి వస్తాడో, రెండవసారి లోకానికి వస్తాడో బైబిల్ మనకు తెలుపుతోంది. ఆయన ఆర్భాటముతో వస్తాడు. ద లార్డ్ విల్ డిసెండ్ విత్ అ గ్రేట్ షౌట్ అని ఇంగ్లీష్ బైబిల్ చెప్తోంది. కేకతో ఆయన దిగి వస్తాడు, అరుపుతో ఆయన దిగి వస్తాడు, గొప్ప శబ్దముతో ఆయన దిగి వస్తాడు అని బైబిల్ చెప్తోంది. మరి ఆ శబ్దమేంటో, ఆయన పలికే ఆ పదమేంటో, లేకపోతే అంశమేంటో ఎవరికీ తెలియదు. కొందరు ఊహాగానాలు చేశారు, కొందరు దానికి మనం ఏమీ చెప్పకూడదు అని అనుకున్నారు. యేసుప్రభు గురించే బైబిల్ గ్రంథాన్ని మనం చదివితే యెషయా గ్రంథం 42:2 ఈ రకంగా రాయబడి ఉంది. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. ఇది ఒకప్పటి సంగతి. ఆ తర్వాత మనం ఇంకొక వచనాన్ని, కీర్తన 50:3 చదివితే, మన దేవుడు వేం చేయుచున్నాడు, ఆయన మౌనముగా నుండడు అని కూడా ఉంది. సో బైబిల్ దేని యొక్క కాంటెక్స్ట్ని దానికి ఆపాదిస్తుంది, ఆ ప్రకారం మనకు సత్యాలను నేర్పిస్తుంది. ఒకప్పుడు యేసుప్రభు మౌనంగా ఉన్నాడు. ఆయన వధకు తీసుకురాబడినటువంటి గొర్రెపిల్లగా మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన పలికాడు, సిల్వలో మనందరి పాపాన్ని భరించి దానికి పరిహారము చేసి ఆయన రక్తము కార్చి ప్రాణమును వదులుతూ చనిపోతున్నటువంటి సమయంలో పెద్ద కేక వేశాడు. సమాప్తమైనది అని అన్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. నవ్వు ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. కనుకనే మనం రక్షణ పొందడానికి అవకాశాన్ని దేవుడు కల్పించాడు. నా ఇప్పుడు రెండవసారి ఆయన దిగి వస్తున్నాడు. పరలోకానికి ఆరోహణమయ్యాడు, తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఇప్పుడు రెండవసారి ఆయన భూలోకానికి దిగి వస్తున్నాడు. మొదటిసారి సమాప్తమైనది అని అన్న ప్రభువు రెండవసారి ఆర్భాటముతో ఆ పలికేటువంటి పదము సమస్తము నాది అని కూడా అనొచ్చు, మనకు తెలీదు. ఎందుకంటే ఆయనే రాజుల రాజు, ప్రభువుల ప్రభు, ఆయనే భూపతులకు అధిపతి, ఆయనే సృష్టికర్త, ఆయనే సంతానకర్త, ఆయనే సమస్తానికి విధాత. కనుక ఆయనకు సర్వహక్కులు ఉన్నాయి. భూమి మీద పరలోకంలో సర్వాధికారం ఆయనదే. కనుక ఆయన ఆ రకంగా పలికినా ఆశ్చర్యపోవాల్సినటువంటి ఆవశ్యకత లేదు. మిషనరీ గ్రెగరీ ఫిషర్ ఒకసారి వెస్ట్ ఆఫ్రికాలో ఒక బైబిల్ కళాశాలలో నేర్పిస్తున్నాడు. ఆయన్ని ఒక వెస్ట్ ఆఫ్రికన్ బైబిల్ కళాశాల విద్యార్థి ప్రశ్న అడిగాడు. 4:16 యేసుప్రభు వేసే కేక ఏంటి అని, అంటే వెన్ జీసస్ షౌట్స్ వాట్ విల్ హీ సే అని అడిగాడు. దానికి ఈయన సింపుల్గా, బైబిల్లో సైలెంట్గా ఉన్నప్పుడు మనం దాని గురించి స్పెక్యులేషన్ చేయకూడదు, అంటే దాని గురించి మనం చెప్పకుండా ఊహాగానం చేయకుండా ఉంటేనే మంచిది అని అన్నాడు. కానీ ఆ విద్యార్థి విడిచిపెట్టలేదు. అప్పుడు ఫిషర్కి తన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన జ్ఞాపకం వచ్చింది. లైబేరియన్ సివిల్ వార్ జరుగుతున్న సందర్భంలో ఒక రెఫ్యూజీ, స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని విరోధులు, మరి ప్రత్యర్థులు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. 2 రోజులు విపరీతంగా వేధించారు.
ఇంకా ఆయన్ని ఏ రకంగా చిత్రహింసలు పాల్చేసి చంపుతారో దాని గురించి కూడా వారు మాట్లాడారు. చివరికి ఆయన వారి చేతుల్లో నుండి బయటపడి తప్పించుకున్నాడు. అడవి గుండా పోతున్నప్పుడు 2 దినాలు పొదల వెనకాల దాక్కుని తర్వాత తన కుటుంబాన్ని చేరాడు. ఈ దేశంలో ఉంటే మనకు భద్రత ఉండదని చెప్పి తన కుటుంబంతో పొరుగు దేశానికి వెళ్ళే ప్రయత్నంలో తన 2 కుమారులను కోల్పోయాడు. వారిద్దరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన అవతల దేశానికి వెళ్ళిపోయి అతడు మరి ఈ యొక్క విషయాన్ని గ్రెగరీ ఫిషర్కి చెప్పినప్పుడు ఫిషర్ దాని గురించి చాలా వేదన చెందాడు. ఆ విద్యార్థి ఇంకా విడిచిపెట్టకుండా ఏం పలుకుతాడు యేసు అని అడిగినప్పుడు అన్నాడు, ఎనఫ్, చాలు అనేటువంటి పదాన్ని పలకొచ్చు. సో విద్యార్థి ముఖంలో ఆశ్చర్యం, ఎందుకని ఆ పదం పలుకుతాడు అని అన్నప్పుడు ఏం చెప్పాడు, మనము చుట్టూ ఉన్నటువంటి లోకాన్ని చూసినప్పుడు అలాంటి పదం పలికేటువంటి ఆవశ్యకత ఉంది అని అనిపిస్తోంది. నేను ప్రతిరోజు నా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు దారి పొడుగున చూసే ఎంతోమంది బిచ్చగాళ్ళు పేదరికం చేత పీడించబడి మానవ దర్జాను కోల్పోయి దిగజారి పశువుల కన్నా హీనంగా బ్రతుకుతున్నప్పుడు చాలు అని అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది మనుషులు ఖాళీ చూపులు నా వంక చూసినప్పుడు చాలు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మరికొంతమంది ఇంకో రకంగా పీడించబడుతున్నప్పుడు చాలు అని అనిపిస్తుంది. అవును, శ్రమ చాలు, ఆకలితో అలమటించుట చాలు, మనం రోజు భయానికి గురవుతూ బ్రతుకుట చాలు, మరణం చాలు, అండ్ ఈ యొక్క లోకానికి ఎవరైతే నిరీక్షణ లేకుండా బందీకానాల్లో బ్రతుకుతున్నారో అలాంటి వారి బ్రతుకులు ఆ రకంగా చాలు. సమయము ఇక చాలు, అన్నింటికీ ఇక ఆసన్నం అయిపోయింది కనుక, అంతం వచ్చేసింది కనుక చాలు అని యేసు పలికినా మనం ఆశ్చర్యపడనక్కర్లేదు అని ఆయన అన్నాడు. అవును నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 2000 సంవత్సరాలుగా మన ప్రభు అయినటువంటి యేసు సువార్తను ప్రపంచం వింటోంది. అయినా కూడా ఇంకా చాలామందిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క సృష్టి ఆరంభము నుండి లోకంలో మానవుడు దేవుని పోలికలో దేవుని స్వరూపమందు సృజించబడినప్పటి నుండి పాపములో పడినప్పటి నుండి మనం చూసేటువంటి విషయం ఏంటంటే పాపం ప్రతి మానవుణ్ణి పట్టి పీడిస్తోంది. కనుక మానవులు ఈ పాపపు పీడ నుండి బయటపడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. యేసుప్రభు మొదటిసారి లోకానికి వచ్చినప్పుడు మనకు టోటల్ శాల్వేషన్ ఇచ్చాడు, మన ఆత్మకు పరిపూర్ణమైనటువంటి రక్షణనిచ్చాడు. యేసుప్రభు 2వసారి లోకానికి వచ్చినప్పుడు ఆయన మనకు టోటల్ సొల్యూషన్ ఇస్తాడు, అంటే మన ఆత్మకు ఉన్నటువంటి పీడ నుండి మనల్ని పరిపూర్ణంగా రక్షిస్తాడు. సో పాపము ఇక చాలు అని చెప్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. 2వది, సాతాను దేవుని విరోధి, మన విరోధి, అండ్ ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె నిరంతరము తిరుగుతున్నటువంటి మహాభయంకరమైనటువంటి విరోధి జనాల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు. వారిని నాశనం చేయడానికి, వారిని నిత్య నరకానికి తీసుకెళ్ళడానికి నిరంతరము ప్రయాసపడుతున్నాడు. సో వాని ఆటలు ఇక చాలు అని యేసు పలికినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. మనలో ఉన్నటువంటి స్వార్థం మనల్ని పట్టి పీడించి మనము దైవ విరోధులముగా, మనము ఒకరికి ఒకరం విరోధులముగా, మనమే మన లోకాన్ని చిన్న భిన్నం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అది ఇక చాలు అని పలికినా ఆశ్చర్యపోన అవసరం లేదు. సో భూమి ఆకాశాలకు పునాది వేయబడకమునుపే తండ్రి అయిన దేవుడు తన అద్భుతమైనటువంటి ప్రణాళికను రచించాడు. దాని ప్రకారం ఆయన కార్యం చేస్తాడు. తగిన సమయమందు తన కుమారుణ్ణి లోక రక్షకుడిగా పంపించాడు, అండ్ తగిన సమయమందే తన కుమారుణ్ణి లోకానికి రారాజుగా పంపుతాడు. సో మొదటిసారి యేసుప్రభు సమాప్తమైనది అన్నాడు, 2వసారి యేసుప్రభు సమస్తము నాది, కనుక ఈ యొక్క నాకు నా తండ్రి చిత్తానికి వ్యతిరేకమైనటువంటి దైవ విరుద్ధమైనటువంటి వ్యవస్థ విధానము అండ్ ఈ యొక్క వ్యతిరేకమైనటువంటి విషయాలన్నింటినీ అంతము చేస్తాను, ఇవన్నీ ఇక చాలు అంటే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఆయన రాజ్యాన్ని, నీతి రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు. సో జీసస్ విల్ పుట్ ఎన్ ఎండ్ టు ఎవ్రీథింగ్ దట్ ఈస్ అన్గాడ్లీ, ఎవ్రీథింగ్ దట్ ఈస్ అన్రైచియస్, అవినీతి అండ్ భక్తిహీనతతో కూడుకున్నటువంటి ప్రతిదాన్ని యేసు అంతమొందిస్తాడు. సో మనం ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది ఆయన శిష్యులముగా మారినటువంటి మనం, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి నడిపించబడుతున్నటువంటి మనం, మనం ఏ రకంగా ఆలోచించాలి? అవును, మనం కూడా ఈ విషయాలకు అంతము పలికేటువంటి రీతిలోనే ఆలోచించాలి. ఇంతకాలము నేను ఈ లోకములో చెడుతో చేసినటువంటి పోరాటము ఇక చాలు, ఇంతకాలము ఈ లోకములో శరీరాశ నేత్రాశ జీవపు డంబాలను నేను ఆశించి వాటి వెనకాల
పరుగులు తీయుట ఇక చాలు. ఇంతకాలము వాక్యాన్ని విస్మరించి నా మూర్ఖపు ఆలోచనను ఆధారం చేసుకొని నేను బ్రతికిన బ్రతుకు చాలు అని మనం కూడా అనుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇంతకాలము నేను దేవుని పోలికలో నా పొరుగు వాణిని ప్రేమించకుండా వాని మీద ఆయాసపడి అసూయ ద్వేషము ఈర్ష్యలతో నేను దూరముగా బ్రతుకుట ఇక చాలు అని మనలో ప్రతి ఒక్కరు కూడా మేల్కొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక నా యొక్క అహానికి నేను అంతము పలకాలి, దానికి చరమగీతం పాడాలి, అది చాలు అని మనం అనాలి. అంతేకాదు మనము మన యొక్క జీవితాలకు మనం పెట్టుకున్నటువంటి ప్రణాళికలను మనం పాతి పెట్టాలి, దేవుని యొక్క ప్రణాళికలోనికి మనం ప్రవేశించాలి. కనుక నా స్వంతమును నేను ఉపేక్షించుకోవాలి, క్రీస్తు యేసును నేను వెంబడించాలి. కనుక ఇక నా జీవితానికి స్వస్తి పలకాలి, అది ఇక నుండి నాకు అవసరం లేదు, చాలు అని మనం చెప్పగలగాలి. సో మన ప్రభు అయినటువంటి యేసు రెండవసారి దిగి వచ్చినప్పుడు ఆయన ఏం పలుకుతాడో ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియదు. ఇది కేవలం మనము అనుకుంటున్నాం ఈ రకంగా జరుగుతుంది అని బైబిల్ మనకి చూచాయగా సంకేతాలు ఇస్తోంది కనుక మనం అనుకుంటున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనంలో వాక్యం ఈ రకంగా సెలవిస్తోంది. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఇక్కడ కూడా సింహాసనం నుండి ఒక స్వరం పలుకుతోంది. ఏమేం విషయాలు జరుగుతాయో ఆ స్వరం పలికింది. దాంట్లో మనం చూస్తాం దేవుడు తన ప్రజలతో కాపురం చేస్తాడు అండ్ వారి యొక్క ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు, మొదటి సంగతులు గతించిపోతాయి. మొదట ఏవేవైతే మనకు వినాశనకరంగా ఉన్నాయో, ఏవేవైతే మనం దేవుడికి అవిధేయత చూపించేందుకు ప్రేరేపించాయో, ఏవేవైతే మన జీవితాలు మనమే నాశనం చేసుకోవడానికి మనల్ని పురిగొల్పోయావు అవన్నీ కూడా నశించిపోతాయి, అవన్నీ కూడా అంతమొందించబడతాయి. యేసుతో అండ్ దేవునితో మనము నిత్యరాజ్యంలో కాపురం చేసేటువంటి భాగ్యంలో ఉంటాం. మనము ఇక త్వరలో ప్రభు అయినటువంటి యేసు దిగి వచ్చినప్పుడు ఆయన ఈ రకమైనటువంటి ఏర్పాటులోనికి మనల్ని తీసుకెళ్తాడు అనే గొప్ప నిరీక్షణతో ఆనందంతో ప్రార్థనాపూర్వకంగా బ్రతకడం అవసరం. కొంతమంది విరక్తి చెంది వైరాగ్యంలోనికి వెళ్ళిపోతారు, కృంగిపోతారు, చాలా తొందరగా డిసప్పాయింట్ అయిపోతారు. ఇంత ప్రార్థన చేసినా దేవుడు ఏం చేయట్లేదే, ఇంత బైబిల్ చదివినా దేవుడు ఏం చేయట్లేదే, ఇన్ని ఆరాధనలకు వెళ్ళినా దేవుడు ఏం చేయట్లేదే, లేకపోతే ఇంత కానుకిచ్చినా దేవుడు ఏం చేయట్లేదే, లేక మా జీవితంలో ఇంత పరిశుద్ధంగా బ్రతికినా దేవుడు ఏం చేయట్లేదే. దేవుడు చేస్తూనే ఉన్నాడు. దేవుడు చేసేది దేవుని విధానంలో దేవుని సమయానుసారంగా జరుగుతుంటుంది. మనం గుర్తించకపోవడం అది మన సమస్య. అండ్ ఆయన ఏదైతే వాక్యంలో రాయించాడో, ఏదైతే ప్రకటింపజేశాడో అది తప్పకుండా తదాస్తు అన్నట్టు, ఆమెన్ అన్నట్టు సర్వ సమయంలో కూడా ఆయన పరిపూర్ణం చేస్తాడు. సో యేసు త్వరలో తిరిగి రాబోతున్నాడు, ఎప్పుడొస్తాడు అన్నది మనము స్పెక్యులేట్ చేయకూడదు. కానీ త్వరలో ఎప్పుడైనా ఆయన వస్తాడు. వచ్చే సమయానికి నీవు సిద్ధంగా ఉన్నావా? వచ్చే సమయానికి నేను సిద్ధంగా ఉన్నానా? అప్పుడు ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆయనకు వ్యతిరేకమైనటువంటి విషయాలన్నింటినీ అంతమొందిస్తాడు. ఎందుకంటే వాటికి ఎంత సమయము చాలు, ఇక అవి మనకు అవసరం లేదు. కనుక ఈ నిరీక్షణతో నీ జీవితాన్ని ప్రభులో బలపరుచుకో అండ్ దేవుణ్ణి గొప్పగా మహిమపరచు, అనేకులకు మేలు చేస్తూ ప్రతిదినం ప్రతి గడియ జీవించు. అలాంటి కృపా దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి అనుగ్రహించునుగాక. ఆమేన్.